I request the Honourable Chief Minister to move the condolence motion of Sri Pranab Mukherjee, former President of India. अध्यक्ष तमर अनुमति भारत देश माजी राष्ट्रपति भारत रत्न श्री प्रणब मुखर्जी गारी मृति पट सभा तीव्र संतापाన్ని व्यक्तं चेस्तू शोकार्तुलैन वारी कुटुंब सभ्युलकु तन प्रगाढ सानुभूतिनि तेलियजेयालनि नेनु गौरव सभावारिनि अर्थिस्तू उन्नानु। भारत देश पूर्व राष्ट्रपति भारत रत्न पद्म विभूषण श्री प्रणब मुखर्जी गारी मरण तो भारत देश शिखर समानुडैन नायकुडिनि कोल्पोयिंदि। अर्ध शताब्दं पाटु भारत राजकीयाल्लो क्रियाशीलक भूमिक पोषिंचिन कर्मयोगि श्री प्रणब मुखर्जी 1970 तर्वात भारत देश अभिवृद्धि चरित्रलो प्रणब मुखर्जी गारी पेरु लेनि पेजी उंडदंटे अदि अतिशयोक्ति कादु। प्रणब दागा अंदरू गौरवंगा आत्मीयंगा पिलुचुकुने श्री प्रणब मुखर्जी क्रमशिक्षण कठोर श्रम अंकित भावंतो अंचल अंचलुगा एदिगारु। पश्चिम बेंगाल लोनि चिन्न ग्रामं मिराटीलो 1935 सेप्टेंबर 11 जन्मिंचिन प्रणब दा चिन्नप्पुडु तन ऊरिकि दूरंगा उन्न पाठशालकु वेल्लडानिकि ఒక చిన్న వాగుని ఈది వెళ్ళవలసి వచ్చేది। ఆయన గొప్ప నేతగా ఎదిగిన తర్వాత రాజకీయ సముద్రాన్ని సమర్థవంతంగా ఈది భరతమాత ప్రియపుత్రునిగా చరిత్రకెక్కారు। 1969 లో రాజ్యసభ సభ్యునిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు। చిక్కుమిడిలను విప్పి జటిల సమస్యలను పరిష్కరించగల నేర్పరిగానే కాకుండా मैन आफ् आल सीजन्स गुर्तिंपु पोंदारु। केंद्र प्रभुत्वंलो परिश्रमल शाख शिप्पिंग रवाणा शाख आर्थिक शाख वाणिज्य शाख विदेशी व्यवहारल शाख रक्षण शाख मोदलैन शाखल मंत्रिगा विशेषमैन सेवलु अंदिंचारु। भारतदेश आर्थिक व्यवस्थनु आमूलाग्रं अध्ययनं चेसिन प्रणब दा प्रपंच बैंक एशियन डेवलपमेंट बैंक आफ्रिकन डेवलपमेंट बैंक अंतर्जातीय द्रव्य निधि संस्था मोदलैन संस्थलतो अत्युन्नत स्थायिलो पनिचेसिनटुवंटि धीरुडु। चेपट्टिन प्रति पदवीकी वन्न तेच्चिन महोन्नत राजनीतिज्ञुडिगा प्रपंचंलोने ऐदुगुरु अत्युत्तम आर्थिक मंत्रुल्लो ओकरुगा किताबुनु अंदुकुन्न मेधावि। भारत अमेरिका व्यूहात्मक संबंधालु तीर्चिदिद्दडंलो प्रणब दा मुख्य भूमिक निर्वहिंचारु। సంకీర్ణ ప్రభుత్వాల శకం ప్రారంభమైన తర్వాత భారత రాజకీయాల్లో ఏకాభిప్రాయ సాధకుడిగా ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమైనటువంటి। సమన్వయం అవసరమైతే గుర్తొచ్చేది ప్రణబ్దానే। మిత్రపక్షాలను కలుపుకొని వెళ్ళడంలో విశ్వసనీయుడైన నేతగా కుడి అడుములను సమన్వయం చేసుకున్న సభ్యసాచిగా ఆయన అందరి మనలను పొందారు। రాజకీయాలను పార్లమెంట్ నిబంధనలను అవపోసన పట్టిన రాజకీయ దురందరుడు శ్రీ ప్రణబ్ ముఖర్జీ। ఆయన ఎన్నడైనా ప్రతిపక్షాలను సిద్ధాంతపరంగానే తప్ప వ్యక్తిగతంగా విమర్శించేవారు కాదు। పార్లమెంట్ లో మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పు దొర్లితే వెంటనే సభను క్షమాపణ కోరేవారు। పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలకు నిలువెత్తు ప్రతీకగా శ్రీ ప్రణబ్ ముఖర్జీ చరిత్రలో నిలిచిపోతారు। भारत देश 13వ राष्ट्रपति अत्युन्नत पदवी ने अधिष्ठित प्रणब मुखर्जी जाति निर्माण में आये अच्छी विशिष्ट सेवल गुन 2019 प्रभुत्म भारत रत्न पुरस्कार तो सन्मानी तेलंगाना राष्ट्र साधन उद्यम चरत्र तो प्रणब मुखर्जी पेर मुड़पड़ी राष्ट्र एर्पट विविध पार्टी अभिप्राय सेकरण कोसम नियमित कमिटी की
ఆయన సారథ్యం వహించడమే కాకుండా ప్రజల ఆకాంక్షను అధ్యయనం చేసి పరిష్కారం కోసం ఆనాటి అధిష్టానానికి మార్గదర్శనం చేశారు. రాష్ట్ర అవతరణకు సహాయపడిన వారిగానే కాకుండా రాష్ట్ర ఏర్పాటు బిల్లు మీద ఆమోద ముద్ర వేసిన ఆనాటి రాష్ట్రపతిగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారు. అనేకానేక రాజకీయ సంఘర్షణల నడుమ సైతం అజాత శత్రువుగా నిలిచిన ప్రణబ్ ముఖర్జీ గత నెల 31వ తేదీన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. భారత పూర్వ రాష్ట్రపతి, భారతరత్న, పద్మవిభూషణ్ ప్రణబ్ ముఖర్జీ గారి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభ తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. ప్రణబ్ ముఖర్జీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నది. ప్రజాస్వామ్యం, జాతీయవాదం, లౌకిక తత్వం అనే మూడు అంశాలు ప్రాతిపదికగా ప్రణబ్ ముఖర్జీ గారి దృక్పథం రూపొందింది. ఆ విలువల కొనసాగింపుగా వారి జీవనయానం కొనసాగింది. ఆయన నమ్మిన విలువలకు నిలబెడుతూ దేశాన్ని అభ్యున్నతికి పాటుపడటమే ప్రణబ్ దాకు మనం అందించగల నిజమైన నివాళిగా ఈ సభ భావిస్తున్నది.